మేనరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో సంచారం చేయుట యాగాదశ స్థానంలో శని శుక్ర యొక్క సంచారం దశమ స్థానంలో రవి బుధుల సంచారం ద్వితీయంలో రాహు సంచారం తృతీయంలో కుజుని యొక్క వక్ర సంచారం అష్టమంలో కేతు సంచారం తదితర గ్రహస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు ఆత్మవిశ్వాసం పెరుగును బంధుమిత్రుల సహాయ సహకారాలు మాత్రం కొంత లోపించే అవకాశం కలదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించి బంధుమిత్రులతో మాట తేడాలు పడ పడగలవు వస్తువు వాహనం మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమగను అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి వస్తువు వాహనాలు తిరిగి వచ్చేట కష్టదాయకం సంతాన నిమిత్తమై కొన్ని ప్రణాళికలు అనేటువంటివి రచించుకున్నప్పటికీ కొంత వాటిని అమలుపరచడంలో కొంత జాప్యం జరిగే అవకాశం కలదు అలాగే రుణ ప్రయత్నాలు చేయవారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలదాయకంగా ఉండగలదు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారంలో లభించగలవు వృత్తి వ్యాపారదులు ప్రోత్సాహకరంగా నడుచును ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రభుత్వ వ్యవహారాలు కలవారు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది అలాగే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై మూడో తేదీల్లో శని శుక్రులు స్థానంలో సంచారం చేయటం వల్ల శుభమూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు అలాగే స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తగలవు ఈ రాశి ఈ రాశి వారు ఈ వారం ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా శివాలయ దర్శనం ప్రదర్శకాలంలో చేసి అమ్మవారి యొక్క అమ్మవారికి వస్త్రములు సమర్పించినట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును అలాగే ఈ రాశి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఆర్థిక ఫైనాన్స్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు ఇతరులకు ఇచ్చినటువంటి ధన వ్యవహారాలు అలాగే లావాదేవీల విషయంలో ఇబ్బందులు తలెత్తే తలెత్తగలవు వాటిని అధిగమించడానికి వీరు రుద్ర నమ్మక చమకాన్ని పురోహితుల చేత పారాయణం చేయించుకున్న మంచిది అలాగే వృత్తులు కమ్యూనికేషన్ రంగంలో ఉండేటువంటి వారు మీడియా రంగంలో ఉండేటువంటి వారు అలాగే సంచార వృత్తులు చేసేటువంటి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను తద్వారా వృత్తి వ్యాపారాలు కొంత తగ్గుముఖం పట్టగలవు వాటిని అధిగమించడానికి వీరు మంగళవారం రోజున కందిపప్పును దానం చేసిన మంచిది అలాగే రియల్ ఎస్టేటు విద్యా సంస్థలు నడుపు వారికి కానీ రియల్ ఎస్టేటు వ్యాపారాలు సంబంధిత వ్యవహారాలు వారికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది శత్రువులు పోటీదారులని అణిచివేస్తూ ఉంటారు మేధో సంబంధమైనటువంటి వృత్తుల వారికి రాజకీయ నాయకులకు పురోహిత సంబంధిత వృత్తుల వారికి ఈ నెలాఖరు నుండి కొంత ప్రతికూల వాతావరణంగా చెప్పవచ్చు సేవక మూలకమైనటువంటి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితములుగా ఉండగలవు కళారంగంలో ఉండేటువంటి వారికి సినీ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు అలాగే లాయర్సు ఎల్ఐసి తదితర రంగాల్లో ఉండేటువంటి వారికి సాహస వృత్తులు చేసేటువంటి వారికి అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది వాటిని అధిగమించడానికి ఆంజ ఆంజనేయ కౌచ స్తోత్రాన్ని పఠించిన మంచిది లెక్చరర్సు ఉపాధ్యాయ వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వారికి తమ యొక్క ప్రత్యర్థుల వల్ల కానీ బయట వ్యక్తుల వల్ల కానీ కొన్ని సంస్థలు అనేటువంటివి తలెత్తే అవకాశం కలదు లోహపు వృత్తుల వారికి సంస్థలు నడుపు వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉంది ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి మాస మరలా మరల వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం శుభం